my name is Niharika. Welcome to my kitchen kids. మనం ఎప్పుడు గోబీ మంచూరియా, వెజిటేబుల్ మంచూరియా అవి తింటాం కదా, అందుకే మా మమ్మీ నేను కలిసి స్పెషల్గా నూడిల్స్ మంచూరియా చేస్తున్నాం. అది బాగుందో లేదో ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి. అంతేకాదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఓకేనా? సరే, ఇప్పుడు మనం ఏమి మంచూరియా చేస్తున్నాం చెప్పండి మీ ఫ్రెండ్స్కి. నూడిల్స్ మంచూరియా. మంచూరియా కాబట్టి ఫస్ట్ మనం ఏంటంటే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని వాటర్ వేసుకుని అది వేడెక్కిన తర్వాత మనం నూడిల్స్ ని అందులో వేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం వాటర్ అంతా కూడా నూడిల్స్ వాటర్ ఇంకిపోవాలన్నమాట. ఇది ఒకటి. ఈ విధంగా నీరంతా ఇంకిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఒక అంటే కొంచెం చల్లారాక అదే మంచూరియాలా చుట్టుకుందాం, బాల్స్ చుట్టుకుందాం. ఇప్పుడు నూడిల్స్ని ఒక బౌల్లో వేసేసుకొని వీటిలో ఇప్పుడు ఏంటంటే ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఆనియన్స్, తర్వాత కొరియాండర్ లీవ్స్, కొత్తిమీర కొంచెం వేసుకోండి. వేసుకొని నెక్స్ట్ కొంచెం కారం, ఎవరికి సరిపడినంత అది వేసుకోండి. సాల్ట్ ఒక 4 స్పూన్స్, బియ్యం పిండి వేసుకోండి. కార్న్ ఫ్లోర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రం వేసుకోండి. కార్న్ ఫ్లోర్ అనేది 2 టేబుల్ స్పూన్స్. నన్న ఇదేంటి మసాలా కట్ చే, మ్యాగీ మసాలా. ఓకే మమ్మా. మొత్తం కట్ చే నాన్న, సరిపోతుంది. ఇప్పుడు మ్యాగీ మసాలా అన్నమాట. మీరైతే ఈ నూడిల్స్ అనేది ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయరు నాకు తెలిసి. ఎక్కువ వెజిటబుల్స్ తోని, తర్వాత గోబీ, చికెన్ మంచూరియా తప్ప ఇంతవరకు అయితే నూడిల్స్ తో ఎవరు చేసి ఉండరు. నేనైతే డిఫరెంట్ గా చెయ్యాలి, మా పాపకి ఏదో డిఫరెంట్ గా పెట్టాలి కాబట్టి దాని కోసం అని నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. కాకపోతే ఇది చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇలాంటివి వెరైటీ వెరైటీ అయితే మా ఛానల్స్ లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా అన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే ఇది మనం పకోడీ వేసుకుంటాం కదా, అదే విధంగా అన్ని మిక్స్ అయిపోవాలన్నమాట మొత్తం. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు రౌండ్ గా స్మాల్ స్మాల్ బాల్స్, చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలన్నమాట, మంచూరియా బాల్స్ లాగా. దాన్ని క్రిస్పీగా ఉండాలి కదా, పిల్లలకి క్రిస్పీనెస్ అంటే ఎక్కువ ఇష్టం కదా, అందుకని నేను ఏం చేశానంటే నూడిల్స్ ఒక దాన్నేమో క్రష్ చేసుకున్నాను అనమాట. క్రష్ చేసుకొని చిన్న చిన్న పౌడర్ని ఈ విధంగా బాల్స్ చుట్టుకోండి. చుట్టుకుంటే పిల్లలకి క్రంచీ క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట, సూపర్ గా నచ్చుతాయి పిల్లలకి అందరికి. చిన్న చిన్న బాల్స్ చేసుకుని అందులో ముంచుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. నాకైతే బాగా నచ్చాయి, నిహారికకి కూడా చాలా బాగా నచ్చాయి. ఇప్పుడు ఈ నూడిల్స్ బాల్స్ కి ఈ విధంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు కానీ అంటలేదు అంటే వదిలేస్తున్నా అన్నట్టుంటే ఈ విధంగా నెమ్మదిగా బ్రష్ చేసుకుంటూ ఉంటే లైట్ గా బ్రష్ చేయాలన్నమాట. బ్రష్ చేస్తే వాటందరూ అందుకుంటే మనం ఆయిల్ లో ఫ్రై చేసిన ఉడకనే ఉంటాయి. ఇంకా చూసా, ఇదిగోండి చూసారు కదా ఎలాగ రౌండ్ చేసి పెట్టుకున్నామో, చూసారు కదా. నిహా ఇవి నీకు ఎలా ఉంటాయి నాన్న, నువ్వు తింటావు కదా, నీకు నచ్చుతాయో లేవో వాళ్ళకి చెప్పు. క్రంచీ 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 వెజిటేబుల్ నూడిల్స్. ఎప్పుడూ ఒకటే మంచూరియా కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మంచూరియా తినాలి కదా, అందుకని మేము ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తూనే ఉంటాం ఇంట్లో. ఎప్పుడూ మా తల్లి కూతురికి ఏం పని లేదు, అందులో నాకు కూతురికి లాక్డౌన్ అని ఇంట్లోనే ఉండిపోతుంది, స్కూల్ కెళ్ళకుండా నాతో పాటు ఇదే పని చేస్తుంది. నేను ఈ విధంగా అన్నిటిని కోట్ చేసి పెట్టుకున్నాను. పదండి ఇప్పుడైతే మనం ఆయిల్ లో ఏ విధంగా ఫ్రై చేద్దాము, మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో చూద్దురుగాని. ఇప్పుడు కళాయిలోని ఒక అదే కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిందో లేదో నూడిల్స్ వేసాం అనుకోండి, చూసారా పైకి వచ్చాయి కదా, అంటే మన ఆయిల్ వేడెక్కిపోయినట్టే. ఇప్పుడు ఒక్కొక్క బౌల్ ని వేసుకోండి.
అది మనము మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి లో ఫ్లేమ్ లో ఉండాలి నాన్న లో ఫ్లేమ్ లో ఉండాలి ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టుకున్నాం అంటే పైన రెడ్డిష్ వచ్చేస్తది గానీ లోపల అయితే ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్ లో మెల్లిగా ఒక 3 నిమిషస్ ఇలా టైం పడుతుంది గానీ నెమ్మదిగా చేసుకోండి చాలా బాగుంటాయి ఇవి ఈ విధంగా అన్ని నిమిషస్ ఈ విధంగా 2-3 నిమిషస్ కి ఇలా తిప్పుకుంటూ ఉండండి అంటే 2 నిమిషస్ వరకు ఫ్రై చేస్తే బాగా రెడ్ గా అవుతాయి కలర్ వస్తుంది చూసారా ఎంత బాగా వచ్చే కలర్ చూసారు కదా ఈ విధంగా రెడ్ కలర్ వచ్చేక ఒక ప్లేట్ లోకి తీసేస్తున్నాం ఈ విధంగా అన్ని బాల్స్ ని తీసుకొని పక్కన పెట్టేస్తున్నాం కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ ని వేసుకోండి ఫస్ట్ ఆనియన్స్ ని ఒక 2 నిమిషస్ ఫ్రై చేయండి నెక్స్ట్ గార్లిక్ చిన్న చిన్న పీసెస్ లా నేను కట్ చేస్తున్నాను గార్లిక్ నెక్స్ట్ గార్లిక్ చేసుకొని 1 నిమిషం ఫ్రై చేయండి నెక్స్ట్ క్యాప్సికం మమ్మీ అన్ని నాకు ఇష్టమైనవే వేస్తున్నా మమ్మీ నీ పచ్చడి ఇష్టం కదా నాన్న అన్ని ఇష్టమైనవే వేస్తున్నా ఇవి డీ ఫ్లేమ్ లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఇవి హై ఫ్లేమ్ లోనే అవ్వాలి చూసారు కదా మా పాప చెప్పింది కదా అలాగే హై ఫ్లేమ్ లోనే టాస్ చేసుకోండి హై ఫ్లేమ్ లో టాస్ చేసుకోవడం వల్ల స్మోకీ ఫ్లేవర్ అనేది పడుతుంది అన్నమాట మనకి మంచూరియాకి మంచి టేస్ట్ అనేది వస్తుంది చిల్లీ సాస్ 1 స్పూన్ నెక్స్ట్ రెడ్ చిల్లీ సాస్ 1 స్పూన్ సోయా సాస్ 1 స్పూన్ వెనిగర్ 1 స్పూన్ టమాటా సాస్ 2 స్పూన్ 2 స్పూన్స్ వేసుకోవాలమట టమాటా సాస్ ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేయండి మిక్స్ 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 పడు మిక్స్ 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 కొంచెం సాల్ట్ వేసుకోండి ఆల్రెడీ అందులో బాల్ ఎక్కువ అంటే కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇందులో కొంచెం వేసుకోండి సరిపోతుంది ఎక్కువేం అవసరం లేదు స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను నేను దీన్ని ఇప్పుడు వాటర్లో మిక్స్ చేసి అందులో వేసేసుకోండి ఇదేంటంటే కార్న్ఫ్లోర్ అనేది థిక్గా వస్తుంది అలాగేనేమో గ్రేవీ కోసం కూడా బాగుంటుంది అన్నమాట గ్రేవీ కూడా బాగుంటుంది మీకు ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు పర్వాలేదు మొత్తం అంతా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి yes correct మొత్తం అంతా హై ఫ్లేమ్ మీద చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయిన తర్వాత బాల్స్ ఉన్నాయి కదా బాల్స్ ని ఈ మంచూరియా బాల్స్ ని ఇందులో వేసేసుకోండి మిక్స్ చేసేయండి అంతే అయిపోయినట్టే మన నూడిల్స్ మంచూరియా బాగా మిక్స్ చేసుకుంటే బాగా పడుతుంది బాల్స్ కి ముక్కకు బాగా పట్టినంత వరకు అంటే ఒక 2-3 మినిట్స్ కలుపుకోండి ముక్కకు బాగా పడుతుంది చూసారు కదా మంచూరియా రెడీ మన మంచూరియా ఇప్పుడు రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ మనం సర్వ్ చేసుకుందాం ఒక ప్లేట్ లోకి వావ్ మంచి కలర్ వచ్చింది మమ్మీ టేస్టీ టేస్టీగా ఉంటుంది అనిపిస్తుంది ఫాస్ట్ గా ప్లేట్ లో సర్వ్ చేసి ఒక ముక్కు మమ్మీ అలాగే నాన్న నీకే ఇస్తాను ఫస్ట్ నీకే పెడతాను కదా నేను కాబట్టి కొంచెం చల్లగా అవ్వాలి నువ్వు తినాలి అంటే ఎందుకంటే వేడిగా ఉంది కాబట్టి చూడండి మన మంచూరియా రెడీ అయిపోయింది ఇదేంటంటే క్రిస్పీగా ఉంటుంది లోపల జ్యూసీగా ఉంటుంది చాలా బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టంతో తింటారు అన్నమాట ఇలాంటి వెరైటీస్ ఏమైనా చేస్తే ఎందుకంటే పిల్లలు వెరైటీని ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు కదా అందుకని వెరైటీ వెరైటీ ట్రై చేసే మదర్స్ ఏంటంటే మాకులా వెరైటీగా ట్రై చేయండి పిల్లలు నిజంగా ఇష్టంగా తింటారు నేను చెప్తాను ఖచ్చితంగా తింటారు కాబట్టి ఈ విధంగా ట్రై చేయాలి క్రంచీ క్రంచీ నూడిల్స్
క్రంచీ క్రంచీ నూడిల్స్ చూసారు కదా ఇక ఇదైతే మీ అందరికీ నచ్చుతుంది కాబట్టి నా ఛానల్ ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన बाय बाय।